హలో, వెల్కమ్ టు మీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఈ ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎంతో ఇన్ఫర్మేషన్ మీకు దొరికే వీలుంటుంది. అండ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే గ్రంథాలయ ఉద్యోగాల గురించి. ఆల్రెడీ నేను గ్రంథాలయ ఉద్యోగాల గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అండ్ ఇది సెకండ్ వీడియో. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, ప్లేలిస్ట్లో చూడండి. అండ్ ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటంటే లైబ్రరీయన్ కోర్సు కంప్లీట్ చేసిన వారికి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయనేది. యాక్చువల్గా అయితే మనకి రెండు సెక్టర్స్ ఉంటాయి, ఒకటి గవర్నమెంట్ సెక్టర్ అని, రెండు ప్రైవేట్ సెక్టర్ అని. ఫస్ట్ మనం ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రైవేట్ సెక్టర్ వచ్చేటప్పటికి మనకి ఇంటర్ కాలేజీలు, అలాగే డిగ్రీ కాలేజెస్, అదేవిధంగా పీజీ కాలేజీలు అండ్ ఇంజనీరింగ్ కాలేజీలు మరియు మెడికల్ కాలేజీల్లో మనకి ప్రతి చోట కూడా లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీ ఉంది అంటే ఖచ్చితంగా లైబ్రరీన్ పోస్ట్ కూడా మనకి అక్కడ ఉంటుంది. ఓకేనా? అండ్ పీఈడీ కాలేజీల్లోనూ, డిఈడీ కాలేజీల్లోనూ కూడా మనకి లైబ్రరీస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. సో అక్కడ కూడా మనకి లైబ్రరీన్ జాబ్ అనేది దొరుకుతుంది. ఓకేనా? అండ్ కొన్ని కంపెనీస్ కూడా మనకి లైబ్రరీకి సంబంధించిన ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అంటే కొన్ని కంపెనీల్లో ఉద్యోగుల కోసం, అంటే ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల కోసం లైబ్రరీస్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో అలాంటి చోట కూడా మీకు లైబ్రరీయన్ పోస్ట్ అనేది దొరుకుతుంది. మనకి చూసుకుంటే ఈ ప్రైవేట్ సెక్టర్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ సెక్టర్. గవర్నమెంట్ సెక్టర్లో చూసుకుంటే మనకి ప్రతి జిల్లాలోనూ కూడా జిల్లా గ్రంథాలయాలు ఉంటాయి. అదేవిధంగా మండలాల్లో, జిల్లాల్లో ఏముంటాయి, మండలాలు ఉంటాయి, మండలంలో గ్రామాలు ఉంటాయి. సో గ్రామాల్లోనూ లైబ్రరీస్ ఉంటాయి. అండ్ మండలానికి ఖచ్చితంగా ఒకటైనా ఒక లైబ్రరీ అయినా ఉంటుంది. అండ్ జిల్లాలో కూడా మనకి లైబ్రరీస్ ఉంటాయి, జిల్లా లైబ్రరీస్ అంటాం. అలాంటి చోట కూడా లైబ్రరీ ఉద్యోగాలు మనకు దొరుకుతూ ఉంటాయి. ప్రతి మండలంలోను కనీసం 10 నుంచి 15 గ్రామాలు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో ప్రతి గ్రామంలో కూడా ఒక లైబ్రరీ ఉంటుంది. అండ్ చాలామందికి డౌట్ ఏంటంటే మా గ్రామంలో లైబ్రరీ లేదు అంటారు. ఖచ్చితంగా మీ గ్రామంలో ఉండకపోయినా కనీసం మీ మండలంలో లైబ్రరీ ఉంటుంది. బట్ మీకు ఆ విషయం తెలియకపోయి ఉండొచ్చు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం తెలుసుకోండి, ప్రతి మండలంలోనూ కూడా ఒక లైబ్రరీ అనేది గవర్నమెంట్ ఎప్పటి నుంచో ప్రొవైడ్ చేస్తూనే ఉంది మనకి. సో మీకు మీ ఊర్లో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మీ మండలంలో అయితే ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు కూడా మీకు లైబ్రరీ ఉద్యోగం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగం అనేది ఎప్పుడైనా సరే అక్కడ ఖాళీ ఉంటేనే రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ రిలీజ్ చేసినప్పుడు మీరు ఆ నోటిఫికేషన్ చూసుకుని అప్లై చేసుకుని అండ్ ఎగ్జామినేషన్ ఏమైనా కండక్ట్ చేస్తే ఎగ్జామ్ రాసినట్లే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఇంటర్ కాలేజీల్లోనూ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా లైబ్రరీస్ ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా లైబ్రరీ పోస్టులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఎప్పుడు తీస్తారో నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఇచ్చే జీవో మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అక్కడ ఖాళీ ఉన్నప్పుడే వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయగలుగుతారు. ఖాళీలు లేకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది ఎవరికి సాధ్యపడే విషయం కాదు. సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైబ్రరీని కంప్లీట్ చేయండి. ఆ తర్వాత మనకి నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు పడతాయి అనేది మీరు ప్రతిరోజు పేపర్ చదివినట్లయితే మీకు తెలుస్తుంది. కొన్నిసార్లు మనకి డిస్ట్రిక్ట్కి సంబంధించిన లైబ్రరీస్లో పడుతూ ఉంటాయి. కొన్ని మీ మండలాలకి సంబంధించిన లోకల్ నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. మీకు ఎలా తెలుస్తుంది నోటిఫికేషన్ పడినప్పుడు అంటే, మెయిన్లీ మీరు చేయవలసిన పని ఏంటంటే ఒక న్యూస్ పేపర్ అనేది డైలీ మెయింటైన్ చేయండి. న్యూస్ పేపర్లో ఖచ్చితంగా జాబ్స్ గురించి ఏదో ఒక అప్డేట్ పడుతూనే ఉంటుంది. ప్రతిరోజు ప్రైవేట్కి సంబంధించిన జాబులు కానీ లేదా గవర్నమెంట్కి సంబంధించిన జాబులు కానీ ప్రతిరోజు ఏదో ఒకటి మనకు పడుతూ ఉంటాయి. నేను లైబ్రరీ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, లేదంటే జూనియర్ ఇంటర్ సంబంధించిన కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీల్లో కానీ, పీజీ కాలేజీల్లో కానీ ఎంక్వైరీ చేసుకోండి. ఏదైనా పోస్ట్ ఉంటే మాకు తెలియజేయండి అని మీ రెజ్యూమ్ని అక్కడ ప్రొవైడ్ చేయండి వాళ్ళకి కాలేజెస్లో. ఏదైనా ఆపర్చునిటీ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా మీకు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మీకు ఇక్కడ రెండు సెక్టార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకటి ప్రైవేట్ సెక్టార్లో జాబుల్ని, రెండు గవర్నమెంట్ సెక్టార్లో జాబుల్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ రెండు సెక్టార్లో కూడా లైబ్రరీకి సంబంధించిన కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి జాబ్ దొరికే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ కోర్స్ కంప్లీట్ చేసుకోండి. అండ్ ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవండి. మీకు నచ్చిన న్యూస్ పేపర్ ఏదైనా సరే మీరు తీసుకుని చదవండి. న్యూస్ పేపర్లోనే ఎక్కువ జిల్లాకు సంబంధించినటువంటి లైబ్రరీ ఉద్యోగాలు పడుతూ ఉంటాయి. అండ్ ఏపీపీఎస్సీ నుంచి కూడా మనకి నోటిఫికేషన్స్లో అప్పుడప్పుడు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జారీ చేస్తూ ఉంటారు. అయితే నోటిఫికేషన్ అనేది ఖాళీలను బట్టి భర్తీ చేస్తారు. అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయి,
అనే దాన్ని బట్టి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత దాన్ని మీకు అప్లై చేసుకోండి. అక్కడ ఖాళీ లేకపోతే వాళ్ళు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది సాధ్యపడదు. సో మీరు డైలీ కూడా న్యూస్ పేపర్ చెక్ చేసుకోండి, అలాగే మీ జిల్లా పేపర్ని చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గరలో ప్రైవేట్ కాలేజెస్ కూడా మీరు వెళ్ళి ప్రైవేట్ జాబ్ కూడా గెయిన్ చేయవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అండ్ చాలా వరకు నేను డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశాను. కోర్స్ కంప్లీట్ చేయడానికి ఎటువంటి ఎలిజిబిలిటీ అవసరం అనేది, అండ్ ఈ కోర్సు ఎవరి ద్వారా మనం పొందవచ్చు అనేది, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ వీడియో చూడండి. అండ్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఈ జాబ్స్ మనకి ఎలా దొరుకుతాయి, లైబ్రరీ జాబ్స్ అనేవి, అండ్ ఈ జాబ్ల కోసం మనం ఎటువంటి ట్రయల్స్ చేయొచ్చు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మెయిన్లీ ప్రైవేట్ సెక్టర్లో జాబ్లు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి మీరు డెఫినెట్గా ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తే ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా గ్రంథాలయాలకు సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ పడితే నేను డెఫినెట్గా మీకు ఈ యొక్క పోస్ట్ అనేది పెడతాను. అండ్ మీకు అప్లై చేసుకునే విధానం కూడా మేబీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.